న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ అన్నారం పంప్ హౌస్ల రికార్డులను విజిలెన్స్ అండ్ ఎండోర్మెంట్ డీజీ రాజీవ్ రతన్ పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ ఈడీలతో హరిత హోటల్లో సమావేశమయ్యారు. మేడిగడ్డ బ్యారేజీకి డీఈఈలను తన వెంట తీసుకువచ్చారు. బ్యారేజ్ వద్ద గల కంట్రోల్ రూమ్లోని ఆఫీసుల్లో తనిఖీలను నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ అన్నారం పంప్ హౌస్ల రికార్డులను విజిలెన్స్ అధికారులు పరిశీలన చేస్తారు. అదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, విజిలెన్స్ అండ్ ఎండోర్మెంట్ డీజీ రాజీవ్ రతన్ కుమార్ అయితే వీటిని పరిశీలించినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పాటు మేడిగడ్డ అన్నారం పంప్ హౌస్ సంబంధించి కీలక డాక్యుమెంట్లను 3 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల 2 ప్రత్యేక బృందాలు కూడా తనిఖీలు చేసినాయి. ఆ తనిఖీ లోపల హార్డ్ డిస్క్లతో పాటు బ్యారేజీ నిర్మాణం సంబంధించి పూర్తి స్థాయి డేటాను కూడా సేకరించడానికి 3 రోజులు తనిఖీలు జరిగాయి. అయితే ఆ తనిఖీ లోపల పూర్తి స్థాయి డాక్యుమెంట్లు లభ్యం కాకపోవడం, దాంతో పాటుగా కొన్ని కీలకమైనటువంటి హార్డ్ డిస్క్ కూడా మిస్ అయినాయి. దీంతో ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి డీజీనే రంగంలో దిగారు. ఆయన స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలను, లోకల్ పోలీసులను కూడా పక్కన పెట్టి తన ప్రత్యేక బృందాలను కూడా హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా అక్కడ బ్యారేజ్ సంబంధించినటువంటి డిఈఈ తిరుమతి రావుతో పాటుగా కూడా కీలక ఇంజనీరింగ్ అధికారులతోని హరిత హోటల్ లోపల భేటీ అయ్యారు. అప్పుడు ఉన్నటువంటి డాక్యుమెంట్లు ఏ ఉన్నాయి, అప్పుడు అసలు ఆన్లైన్ లో నమోదు చేశారా, నిజంగా ఫిజికల్ డాక్యుమెంట్ ఉన్నాయని దానిపై ఓరగా కొద్దిసేపు వాటితో భేటీ అయిన తర్వాత మరోసారి కంట్రోల్ రూమ్ లోకి ఆ 2 బృందాలతో పాటు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులను, నిర్మాణ సమయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులను కూడా వెంట పెట్టుకుని ఆయన బ్యారేజ్ వద్ద కంట్రోల్ రూమ్ కి అయితే వెళ్లారు. అయితే కీలకంగా మేడిగడ్డ బ్యారేజ్ కృంగిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లు మిస్ అయ్యాయి. అయితే ఇవి ఉద్దేశపూర్వకంగానే మిస్ చేశారనేటువంటి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజున మరొకసారి ఆయన తనిఖీలు చేయడానికి స్వయంగా డీజీ రావడం, దాంతో పాటుగా లోకల్ పోలీసుల సహకారం, కొంత అప్పుడు పనిచేసిన కొంత అధికారులను కూడా పక్కన పెట్టి ఆయన స్వయంగా సోదాలు నిర్వహించడం మాత్రం కొంత కలకలం రేపుతుంది. ఎందుకంటే ఆ డాక్యుమెంట్లను బయటికి తీసుకెళ్లడం, దాంతో పాటుగా వచ్చినటువంటి అధికారులకు సహకరించకపోవడం, దీంతోనే ఏకంగా ఆయనే రంగంలో దిగారనేటువంటి వెర్షన్ అయితే వినిపిస్తా ఉంది. సో మొత్తానికి ఈ రోజుతో పాటు రేపు కూడా ఇక్కడే ఉండి పూర్తి స్థాయి డేటాను కలెక్ట్ చేసిన తర్వాత ఆయన హైదరాబాద్కి వెళ్తారంటూ కూడా సమాచారం అంతా చూడాలి. మొత్తానికి ఈ రోజు ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన డీజీ రావడము, ప్రత్యేక కొంత అధికారులపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టడంపై కూడా కొంత కీలక సమాచారం మిస్ చేశారనేటువంటి వాదన వినిపిస్తుంది. సో ఆయన ఈ యొక్క డేటాను కూడా మొత్తం రిట్రీవ్ చేసి రికార్డు స్వాధీనం చేసుకున్నట్టు లక్ష్యంతోనే వచ్చినట్టు తెలుస్తుంది. సో చూడాలి, దీనిపై రేపటి వరకు కూడా ఆయన ఇక్కడే ఉండి ప్రత్యేక బృందంతో పాటు ఇక్కడే ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఆ తర్వాత డాక్యుమెంట్లు దొరుకుతాయా లేకపోతే ఏం స్టెప్ తీసుకుంటారా అనేది ప్రస్తుతం అయితే కొంత ఉత్కంఠ అయితే కలిగిస్తుంది. సత్పాల్, థ్యాంక్ యూ వేణు.